పాడి పంటలతో కళకళలాడే పల్లె సీమలను సస్యశ్యామలం చేయాలనే ముఖ్యోద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను రైతాంగానికి చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: తొలకరిలో అపరాల సాగు, వివిధ పంటలలో కలుపు నివారణ పద్ధతులు, వర్మీ కంపోస్టు తయారీ లాభాలు. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో కలుపు సమస్య ఒకటి. ఈ కలుపు మొక్కలు పంట మొక్కలతో పోటీపడి పంటల దిగుబడులను తగ్గిస్తున్నాయి. కాబట్టి రైతులు తగిన యాజమాన్య పద్ధతులను చేపట్టి పంటలలో కలుపు మొక్కలను నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ పంటలలో కలుపు మొక్కల నివారణకు పాటించవలసిన మేలైన పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు ఏ పంట వేసినప్పటికీ పైరుతో పాటు అనేక కలుపు మొక్కలు పెరిగి పైరుకు అందాల్సిన పోషక పదార్థాలు, నీరు, సూర్యరశ్మిల కోసం పైరు మొక్కలతో పోటీ పడుతున్నాయి. పంట మొక్కల పెరుగుదలతో పాటు పంట దిగుబడి నాణ్యతలకు అవరోధం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కలుపు మొక్కలు పలు రకాల చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి దోహదపడుతున్నాయి. తద్వారా రైతులకు సస్యరక్షణ ఖర్చులు పెరుగుతున్నాయి. కలుపు మొక్కల వలన పైర్లకు నష్టం లేకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఏ పైరులోనైనా కీలక దశలో, సాధారణంగా పంట మొదటి 40 రోజులు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. రైతులు తమకు అందుబాటులో ఉన్న పద్ధతులతో కలుపు తీయించడం, రసాయనాలతో పొలంలో సాళ్ల మధ్య గొర్రుతో అంతరకృషి చేయడం మొదలైన పద్ధతులతో కలుపును నివారించుకోవాలి. అయితే కూలీల కొరత, కూలీ ఖర్చులు పెరిగిపోతున్న నేటి తరుణంలో కలుపు మొక్కల నివారణకు రసాయనాల వాడకం తప్పనిసరైంది. రైతులు తమ వీలును బట్టి మనుషులతో కలుపును తీయించడంతో పాటు రసాయనాలను వాడుకోవచ్చు. మన రాష్ట్రంలో వరి పంటను రబీలో సైతం విస్తారంగా సాగు చేస్తున్నారు. వరి సాగు చేయు రైతులు వీలున్నప్పుడు కూలీలతో కలుపు తీయించాలి. ప్రత్యేకించి నేరుగా విత్తిన వరి విత్తిన వెంటనే లేక 2 రోజుల లోపల ఎకరానికి 1 లీటర్ పెండి మిథిలిన్ అనే మందు. ఈ మందు మార్కెట్లో దాదాపుగా అనేక రకాల పేర్లతో దొరుకుతుంది. పెండి స్టార్ అని, స్టాంప్ అని రకరకాల పేర్లతో ఇది విత్తిన వెంటనే లేక 2 రోజుల లోపల ఎకరానికి 1 లీటరు 200 లీటర్ నీటిలో కలుపుకుని పిచ్చికారీ చేసుకుంటే దాదాపుగా మనకి 20 రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటుంది. అయితే ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే కనుక మనం పిచ్చికారీ చేసుకోకపోతే ఇంకొక మందు ఏంటంటే 20-25 రోజులు అప్పుడు కనుక ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం అనేటువంటి మందు ఉంటుంది. ఇది మనకి తారక్ అని, ఎడోరా, నామ్నికోల్ రకరకాల పేర్లతో దొరుకుతుంది. మనకి వరిలో వచ్చేటువంటి అటు గడ్డిజాతి మొక్కల్ని, అలాగే ఈ వెడల్పాటాకు మొక్కల్ని కూడా వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా కారణం చేత 30-35 రోజులప్పుడు ఇంకా ఎక్కువగా చూసుకుంటే కనుక వెడల్పాటాకు మొక్కలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం మనకు అనాదిగా వస్తున్నటువంటి మందు ఏంటంటే ఈ 2,4-D సోడియం సాల్ట్ అనే మందు. ఇది దీన్ని మార్కెట్లో ఫెర్నాక్సాన్ అని, గ్రీనాక్సాన్ అని దొరుకుతుంది. ఇది పిచికారీ చేసుకుంటే మనకి కొద్దిగా వరి ఎర్రబడినా కూడా తర్వాత దాదాపుగా అన్ని వెడల్పాటాకు మొక్కల్ని, కొంతవరకు తుంగజాతి మొక్కలు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనికి ప్రత్యామ్నాయం ఇప్పుడు ఇంకొక మందు ఏంటంటే ఇథాక్సి సల్ఫ్రాన్ సన్ రైజ్ అనే మందు కూడా ఉంది. ఇదైతే ఎకరానికి 50 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకుంటే వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి ఈ వరిలో మనం వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించుకోవచ్చు. ఇకపోతే మాగాణి వరి అనేది ఎక్కువగా మనం సాగు చేయడం జరుగుతుంది. మాగాణి వరి అంటే ముఖ్యంగా ఏంటంటే మనం నారుమడి పెంచుకుని తర్వాత 20-25 రోజుల తర్వాత మనం నారును నాటుకుంటాం. ఈ నారుమడిలో కూడా ఎక్కువగా ఊదా, అటాకి కొన్ని రకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు, గుంటకలవ రక్క అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నారుమడిలో ఇంతకుముందు ఎక్కువగా వచ్చేటువంటి ఊదా సంబంధమైన జాతులకు అయితే ప్రత్యేకించి ఈ సైహాలఫాబ్యుటైల్, అది క్లించరు ర్యాపప్ అనే పేరు దొరుకుతుంది. ఈ నారుమడి విత్తిన 15 రోజులు కనుక పిచికారీ చేసుకుంటే వారం రోజుల్లో ఈ ఊదా అంత చనిపోయి దాదాపుగా మనకు రెడీ అవుతుంది. మొక్కజొన్న విత్తిన వెంటనే మనకి ఎట్రజిన్ అనే ముందు ఎకరానికి 1 కిలో వాడుకుంటే సరిపోతుంది.
ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ పెండిమెథిలిన్ అనే మందు కూడా కొన్ని ప్రాంతాల్లో అవసరమైతే వాడుకోవచ్చు. ఆ తర్వాత మన అవసరాన్ని బట్టి ఒకటి రెండు సార్లు అంతర్కృషి చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే జొన్న సజ్జ ఈ పైర్లలో మాత్రం ఇదే ఎట్రజిన్ అనే మందుని పైరు విత్తిన వెంటనే ఎకరానికి అర కేజీ మాత్రం కనుక 200 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఈ జొన్న మొక్కజొన్న పైరులో విత్తిన తర్వాత 20-25 రోజుల అంతర్కృషి చేసుకోవటం, ఆ అంతర్కృషి కుదరనప్పుడు మనకి ఈ 2,4-D సోడియం సాల్ట్ అనే మందు ఎకరానికి 400 గ్రాములు అంటే 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. పోతే వేరుశనగ కూడా మనకి ముఖ్యమైనటువంటి నూనె గింజల పంట కాబట్టి వేరుశనగ విత్తిన వెంటనే మనకి 1 పెండిమెథిలిన్ అనే మందు ఎకరానికి 1 లీటర్ కానీ, బ్యూటాక్లోర్ అనే మందు అయితే ఎకరానికి 1.3 లీటర్లు కానీ, ఈ రెండు మందులు ఏదో ఒకటి కనుక పిచికారీ చేసుకుంటే 20-25 రోజుల వరకు కూడా కలుపు రాకుండా చూసుకోవచ్చు. ఆ 25 రోజుల తర్వాత మనం అంతర్కృషి చేసుకుంటే మనం జిప్సమ్ వేసుకుని ఊడలు బాగా దిగడానికి అవకాశం ఉంటుంది. అది కుదరని పక్షంలో ఇమెసితాఫర్ అనే మందు ఎకరానికి 200 మిల్లీలీటర్ల మందుని కొద్ది మనం 200 లీటర్ నీటిలో అంటే 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకుంటే అటు గడ్డి జాతి మొక్కల్ని వెడల్పాటాకు మొక్కల్ని కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు తమ పంట పొలాల్లో కలుపు నివారణలో తగిన శాస్త్రీయ మెళకువలను పాటించి కలుపును నివారించుకుంటే సాగు వనరులు సద్వినియోగమవుతాయి. తద్వారా రైతులు ఆశించిన నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైనవాడివయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పప్పు ధాన్యాలు అధికంగా ప్రోటీన్లను మరియు మంచి పోషక విలువలను కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. రైతులు అపరాలను తొలకరిలో సాగు చేయడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. తొలకరిలో అపరాల సాగులో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తొలకరిలో అపరాలు సాగు చేయు రైతులు ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనువైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. కంది, పెసర, మినుము వంటి అపరాల పంటలకు నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో, మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. తొలకరిలో సాగుకు పల్నాడు, మారుతి, అభయ, లక్ష్మి, ఆశ, LRG 38, పాలెం కంది వంటి కంది రకాలు, LGG 407, LGG 410, LGG 295 వంటి పెసర రకాలు, LBG 20, LBG 623, LBG 709 వంటి మినుము రకాలు అనువైనవి. ఎకరా సాగుకు 2-4 కిలోల కంది విత్తనాలు, 6-10 కిలోల పెసర మినుము విత్తనాలు అవసరం. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేసుకోవాలి. నాగలి వెంబడి గాని, సాళ్లలో గొర్రుతో గాని విత్తనం విత్తుకోవాలి. విత్తనం విత్తే ముందు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. కొత్తగా అపరాలను సాగు చేసేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. సాధారణంగా రబీలో వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను సాగు చేసేటప్పుడు ఎరువులు వేయవలసిన అవసరం లేదు. కానీ తొలకరిలో అపరాలను సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా ఎరువులు వేయాలి. ఇందుకుగాను ఆఖరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసి కలియదున్నాలి. సాధారణంగా తొలకరిలో అపరాలు సాగు చేసేటప్పుడు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పైరు బెట్టకు గురి అవుతున్నట్లయితే నీటి తడులు ఇవ్వాలి. పూత, పిందె దశలలో 1-2 తేలికపాటి తడులిస్తే
మంచి దిగుబడులు పొందవచ్చు. పెసర, మినుము వంటి పంటలలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెండిమిథాలిన్ 30% మందును ఎకరానికి 1.5 లీటర్లు లేదా అల్లాక్లోర్ 50% మందును ఎకరానికి 1 లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేసి కలుపుని నివారించవచ్చు. విత్తనం విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. ఈ విధంగా తొలకరిలో అపరాలు సాగు చేయి రైతులు మేలైన విత్తన రకాన్ని ఎంచుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో మంచి లాభాలు పొందవచ్చు. ఉత్తర ఖాతలు ఏంటంటే ఇది వేసిన తర్వాత మనకి ఇట్ల మీద ఎక్కువ మనకి లద్దెపురుగు వస్తూ ఉంటుందండి ఈ అపరాల మీద. ఈ లద్దెపురుగు నివారణ కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, చాలా మంది రైతులండి మనకి పురుగు మందులు ఎక్కువగా మనకి పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ పురుగు మందులు పిచికారీ చేయకోకుండా మనకి ఈ పొగాకు లద్దెపురుగు ముఖ్యంగా ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఈ పొగాకు లద్దెపురుగు నివారణకు మనం విషపయర్ని మనం పెట్టుకోవాలండి. ఈ విషపయర్కి మనం ఏం చేసుకోవాలంటే అండి, 1 కేజీ మనం కాబరీలు అండి, ఎకరానికి 1 కేజీ కాబరీలు పౌడర్ అండి, తర్వాత 1-5 కేజీలు బెల్లం అండి, తర్వాత 10 కేజీలు తౌడు, 3 కలిపి వేసుకునండి. మనం ఒక విషపయరకం తయారు చేసుకుని సాయంత్రం టైంలో మనకి ఇది చీమనెరలు ఇవి ఉంటాయి కదండి, ఆ చీమనెరలో పడుకోకుండా ఈ విషపయరాన్ని మనం చిన్న చిన్న ముద్రగం తయారు చేసుకుని మనం వాటిని మనం ఆ నెరల్లో పడిపోకుండా సాయంత్రం టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత మనం వేసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇది ఈ పురుగులు తినకోకుండా మనకి పురుగుల్లోకి మనకి విషపయరం మనకి ఆహారం పనిచేస్తుందండి. పనిచేసిన తర్వాత ఏంటంటే మనకి పురుగు మందులు మనం కొట్టే అవసరం లేకుండా ఉంటుందండి. ఈ విషపయరం కూడా మనకు బాగా పనిచేస్తుంది, మనకి బాగా పనిచేసేసి మనకి ఇది బాగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ పురుగు మందు పిచికారీ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఇప్పుడు విష ప్రభావం మనకి ఆ గింజల మీద చాలా కాలం ఉండి మనకి ఆ నెక్స్ట్ మనకి పంట వచ్చిన తర్వాత మనకి ఆ తల్లికి పిల్లకి కూడా మనకి ఆ పాలల్లో కూడా ఈ విష పదార్థం ఉండటం వల్ల మనకేంటంటే మనకి కంటామినేషన్ తర్వాత విష ప్రభావం వల్ల మనకి రకరకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ విషపయరాన్ని పెట్టుకుని మీరు తద్వారా మీకు ఈ పొగాకులు పురుగులనండి శనగ పచ్చ పురుగుల నివారణకి మీరు సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నానండి. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. వానపాములను వ్యవసాయదారుని మిత్రుడిగా పరిగణిస్తారు. వాటిని ప్రకృతిని శుభ్రపరిచే కర్మాగారాలుగా పేర్కొనవచ్చు. వానపాములకు అందించే సేంద్రియ వ్యర్థ పదార్థాలను తిని అవి మనకు వర్మీ కంపోస్ట్ను అందిస్తాయి. వర్మీ కంపోస్టు తయారీ లాభాలను గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో అధిక దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో రైతాంగం రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వాడుతూ సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివలన నేలకు జీవం అందించి రైతుకు మిత్రునిగా ఉపయోగపడే అల్పజీవులైన వానపాములు, పంటకు పరోక్షంగా మేలు చేసే పలు సూక్ష్మజీవులు నశిస్తాయి. కోల్పోయిన పోషకాలను తిరిగి సమకూర్చుకుని గుల్లబారినట్లుండే సహజ లక్షణాన్ని కోల్పోయి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తగ్గి భూమి నిస్సారమవుతుంది. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి నిలపాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక భూసారం పెరిగి దిగుబడులు అధికమవుతాయి. సేంద్రియ ఎరువులలో వర్మి కంపోస్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేసే కంపోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు. బొరియలు చేయని వానపాముల రకాలైన యూడ్రిలన్, ఐసీనియా లేదా పెరియానిక్స్లు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుండి వర్మి కంపోస్టు తయారు చేయడానికి పనికొస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి.
వీటిని ఉపయోగించి రైతులు తమ పొలంలోనే అతి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. వానపాములు ఎండను తట్టుకోలేవు, కాబట్టి వాటి రక్షణ కొరకు పందిరి వేయడం వల్ల తగిన నీడను కల్పించాలి. ఆ పందిరిలో భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మి కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వ్యర్థ పదార్థాలను వెయ్యాలి. వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పశువుల పేడను వెయ్యాలి. పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా 1 వారం వరకు నీరు చల్లుతూ ఉండాలి. వారం తరువాత వానపాములు వదలాలి. వానపాములు వదిలేటప్పుడు బెడ్లను కదిలించి వదలాలి. వానపాములు ఆహారాన్ని తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి రోజూ తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. బెడ్ పైన పాత గోని సంచులను పరచాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజూ పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలు 2 నుండి 3 నెలల్లో వర్మి కంపోస్టుగా తయారవుతాయి. ఈ విధంగా రైతులు పంటల వ్యర్థాలను, పశువుల కొట్టం వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టును తయారు చేసుకుని తమ పంటకు వాడి తమ పంట భూమి సారాన్ని పెంచుకోవచ్చు. ఈ వర్మి కంపోస్ట్కు ముఖ్యంగా 3 అవసరాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ బొర్రెలు చేయని వానపాములు, తర్వాత ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు, ఆ తర్వాత 3వది ఇతర అవసరాలు అంటే ఈ బెడ్లన్నీ నిర్మించడానికి కొరకు, తర్వాత వీటికి నీడను కల్పించడానికి పందిరి లాంటి స్ట్రక్చర్, ఈ 3 అవసరాలు ఉన్నట్టయితే వర్మి కాంపోస్టు ఉత్పత్తిని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు వ్యవసాయం చేసినప్పుడు ఏవైతే వ్యర్థంగా మిగిలిపోతాయో అవన్నిటిని కూడా మనం వీటికి రా మెటీరియల్గా ఉపయోగించుకొని వాటిని మనం వర్మి కాంపోస్ట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణ, మనం వరి పొలం వేసినప్పుడు మిగిలిన వరి గడ్డి కానీ, లేకపోతే మొక్కజొన్న చొప్ప కానీ, లేకపోతే నువ్వు తుక్కు కానీ, పెసర తుక్కు కానీ, మినుము తుక్కు కానీ, వేరుశనగ తుక్కు కానీ, ఏవైనా కానీ మనం వ్యవసాయం చేసుకున్న తర్వాత వ్యర్థంగా మిగిలిపోయినవన్నింటినీ కూడా మనం ఇక్కడ మూల పదార్థంగా వాడి వాటి నుండి మనం వర్మి కాంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం ఇంట్లో కూరగాయలు తరిగిన తర్వాత వేస్ట్గా మిగిలిపోయిన కూరగాయలు కానీ, పండ్ల తొక్కలు కానీ, లేత ఆకులు కానీ, లేత కొమ్మలు కానీ, ఇవన్నింటిని కూడా మనం వర్మి కాంపోస్ట్గా మార్చుకోవడానికి మూల పదార్థంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఎర్రలు, వానపాములు అంటారు, ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి బొరియలు చేసే రకాలు, బొరియలు చేయని రకాలు. ఈ వర్మి కాంపోస్ట్కి బాగా అనుకూలమైనవి బొరియలు చేయని రకం. ఇవేంటంటే బొరియలు చేయని రకం ఏంటంటే వీటి యొక్క పునరుత్పత్తి బాగా అధికంగా ఉంటుంది. బొరియలు చేసే వాటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వీటి యొక్క సంఖ్య బాగా పెరిగిపోతుంటుంది. అది కాకుండా ఇవి 90% ఈ వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి కేవలం 10% మాత్రమే మట్టిని తింటూ ఉంటాయి. మొదటగా ఈ షెడ్ యొక్క కింది భాగాన భూమిపైన గట్టిపరుచుకోవాలి. శాశ్వతంగా వర్మి కాంపోస్ట్ తయారు చేసుకున్నట్టయితే సిమెంటుతో ప్లాస్టింగ్ చేసుకోవచ్చు, లేదంటే పశువుల పేడతో గట్టిపరుచుకోవచ్చు. ఈ విధంగా గట్టిపరుచుకున్న భూమిపైన భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పుతో 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు మనం ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలని కుప్పగా వేసుకొని బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్లను తయారు చేసుకున్న వాటిపైన ప్రతిరోజు నీటు చిలకరిస్తూ ఉండాలి. ఈ విధంగా 1 వారం నుంచి 10 రోజుల వరకు వీటిపైన నీళ్లు చల్లుతూ ఉండాలి. ఆ తర్వాత కాస్త కుళ్ళిన తర్వాత ఈ ప్రత్యేకమైన వానపాముల్ని ప్రతి చదరపు మీటర్కు 1000 చొప్పున, అంటే సుమారుగా 1 కిలో ఉంటుంది, ప్రతి చదరపు మీటర్కు 1000 వానపాముల చొప్పున వదలాలి. ఈ వానపాములు తేమను వెతుక్కుంటూ కింది భాగానికి చేరుకుంటాయి, బెడ్ యొక్క కింది భాగానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి తినడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఈ వానపాములు తిని ఈ మనం వేసిన వ్యర్థ పదార్థాలను తినేసి తర్వాత అది విసర్జించిన పదార్థాన్ని మనం వర్మి కాంపోస్ట్ ఎరువు అంటాం. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది. కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేజపు సమాచారం.
సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 1800180151 కాల్ చేయండి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500103.